Hi friends, welcome back to my channel. Iroju video lo chala fast ga hair growth avadaniki inkoka super hair pack ni mito share chestanu. Ee pack ni vaadadam valla juttu chala fast ga growth avutundi. Ante kaakunda juttu raladam kuda taggi juttu silky ga smooth ga kuda avutundandi. అలాగే ఫ్రెండ్స్ మనం ఈ ప్యాక్ ని ఇంట్లో ఉండే న్యాచురల్ పదార్థాలన్నీ వాడుకొని తయారు చేసి యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అవ్వదు చాలా న్యాచురల్ అన్నమాట ఈ ప్యాక్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఎలా కరెక్ట్ గా వాడాలి అనేది చెప్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒకే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది నాకు తెలియాలంటే ఆ లైక్ చూస్తేనే తెలుస్తుంది అందుకని ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ముందుగా ఈ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాము ఇప్పుడు హెయిర్ ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక క్లీన్ గా ఉండే చిన్న బౌల్ ని తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఉంటాయి కదా దాన్ని కూడా వేసుకోవాలి ఇది రెండింటిని కూడా వేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 గ్లాసు నీళ్లు పోసి ఒక 4 లేదా 5 గంటల పాటు బాగా నానివ్వాలి నువ్వులు అలాగే మెంతులు బాగా నానాలండి నానిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ ని తీసుకొని మిక్సీ జార్ ని తీసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న నువ్వులు అలాగే మెంతుల్ని ఆ వాటర్ సమేతం మిక్సీ జార్ లోకి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి 4 మందార పుష్పాలు ఉంటాయి కదా దాన్ని కూడా వేసుకొని బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుంటే మనకు హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది ఈ ప్యాక్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా జుట్టు రాలడాన్ని తగ్గించి చాలా త్వరగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి నువ్వులు చాలా అంటే చాలా మంచిది మన హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడానికి అలాగే మెంతులు కూడా అలాగే మన జుట్టుని స్మూత్ గా షైనీ గా కూడా చేస్తుంది జుట్టు రాలడాన్ని కూడా చాలా త్వరగానే తగ్గిస్తుందండి మళ్ళీ మందార పుష్పాల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఎందుకంటే ఇది హెయిర్ కి ఎంత మంచిదో అనేది మీకు కూడా తెలిసిందే కదా నువ్వులు అలాగే మెంతులతో పాటు మనం మందార పుష్పాన్ని వాడాం కదా అందుకని ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్ గా హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న హెయిర్ ప్యాక్ ని కరెక్ట్ గా ఎలా వాడాలి అనేది చెప్తాను ఈ ప్యాక్ ని మనం హెయిర్స్ కి అప్లై చేయక ముందే హెయిర్ ఆయిల్ ని స్కాల్ప్ లో బాగా అప్లై చేయాలి స్కాల్ప్ లో అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ని స్కాల్ప్ అంతా కూడా బాగా పట్టించండి ప్యాక్ స్కాల్ప్ అంతా కూడా పట్టించిన తర్వాత బాకీ ఉంటే మాత్రమే జుట్టు కుదుళ్ళకు కూడా అప్లై చేయొచ్చు అప్లై చేసుకొని ఒక 20 లేదా 25 మినిట్స్ దాకా దీన్ని తలలో అలాగే ఉంచి తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేస్తే చాలు తలని వాష్ చేసుకోవడానికి షాంపూ వాడాల్సిన అవసరం లేదు ఓన్లీ నార్మల్ వాటర్ వాడేసి తల కడిగేయండి వేడి నీళ్ళు కాని లేకపోతే గోరువెచ్చని నీళ్ళు కాని వాడకూడదు నార్మల్ వాటర్ మాత్రం వాడుకొని తలని కడిగిస్తే చాలండి ఒకే ఒక వారంలో హెయిర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా అవుతుంది ఈ ప్యాక్ ని వారంలో 2 టైమ్స్ అప్లై చేసి ఇదే విధంగా వాష్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఏ ప్యాక్ యూస్ చేసినా కూడా జుట్టు పెరగట్లేదు జుట్టు రాలడం తగ్గట్లేదు అనుంటే ఈ ప్యాక్ ని ఖచ్చితంగా వాడి చూడండి అప్పుడు మీకే దీని రిజల్ట్ తెలుస్తుంది మీరు కూడా ఈ విధంగా వాడి చూసిన తర్వాత మీ రిజల్ట్ ని ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్